దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన పిల్లలందరకు, కృపావాక్యం ఉంటున్న పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. మరి వాక్యంలోకి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్రుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. అయ్యా, నీ జీవపూటలు, జీవనదులు నాలోకి ప్రవహింపచ్చే ప్రభువా, మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ కృప, మీ దేవుని ఆశీర్వాదాలు బిడ్డలు వినే వారందరికీ దయచేయండి. నీ నామ ఘనతలో తీర్చిదిద్దండి. నీ చిత్తాన్ని గొప్ప చేయండి ప్రభా. నీ యొక్క అనుకరులుగా, అనుసరులుగా మేమందరము కలిసి జీవించటం మాకు నేర్పించండి. సత్యమును ఆశ్రయించే కృప మాకు దయచేయండి. అయ్యా పరిశుద్ధ ఆత్మ తండ్రి, మమ్మల్ని ఆదరించండి నాయన. అయ్యా పడిపోతున్న వారిని లేవనెత్తేవాడు అయ్యా, బలహీనులను బలపరిచేవాడు అయ్యా. అయ్యా నేను బలహీనురాలుగా ఉంటే నన్ను బలపరిచి ఆదరించిన దేవా, మీరే వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాడబోతున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపా మహిమలు ప్రభు అనేక మంది బిడ్డలకి ప్రయోజనకరమైన మాటల ద్వారా బలపరచమని యేసునామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుక జీవ వెలుగు కలిగిన యుండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అక్కడ యేసు ప్రభువారు పరిచయంగా పరిచర్య చేస్తున్న టయాల్లో పరిచయులు, సద్దుకయులు, సుంకరులు, మరి చాలా తెగలు గలవారు ఆయన బోధ వింటా ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడుతున్న సమయంలో వారందరూ చాలా విడ్డూరంగా యేసు ప్రభువును తీసివేసి అంగీకారం లేని మనసుతో ఆ బోధ విని ఎక్కిరింతలుగా, హేళనగా మాట్లాడుతున్న సమయాల్లో ప్రభు వారు తనను గురించి తాను చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పాలి, చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. అర్థం కాని ప్రజలకి మరి ఇంకా ఏదో చెప్పి మెప్పించలేం. అందుకని ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలి, మీరికి తెలియాలి అని యేసు ప్రభువుని, నేను నిజమైన దేవుని కుమారుడిని అని తెలియాలని ఆయనకి ఎంతగానో మరి మాట చెప్పాడనమాట. అయితే ఆయనకి ఆయన అంటున్నాడు కదా, మరలా యేసు నన్ను లోకమునకు వెలుగును, మరలా అంటే అట్ట ఎన్నిసార్లు చెప్పాడు, చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నా సరే అర్థం చేసుకోలేని ప్రజలు వారి ముందు మరలా అని రాశాడు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటున్నాడు ఈ మాట, నేను లోకమునకు వెలుగును? ఇక్కడ ఈ మాట రాశాడు. సువార్తలో మరొకసారి అంటాడు, నేను లోకమునకు వెలుగును అన్న దేవుడే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని రాశాడు. అంటే మనం కూడా ఎలా ఉండాలట ఆయన దృష్టిలో? నిజంగా మన మాట ఉప్పు వేసినట్టుండాలని, మన మాట, మన చూపు, మన మనసు ప్రభువుకి ఇష్టమై ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మనల్ని. మీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలని ఎందుకు చెప్పాడంటే, మా స్వార్థంగా కానీ, స్వనీతిగా కానీ, అక్ర సంబంధమైన మాటలు కానీ, కాని మాట కానీ మన నోటితో పలకూడదని దేవుడికి ఇష్టం. అందుకని మీ మాట ఉప్పు వేసినట్టుండాలి. నేను అంటాను కదా మిమ్మల్ని, ఉప్పు మంచిదే, అందరూ వాడుకుంటాం, ఉప్పు మంచిదే. కానీ నేను ఉప్పు ఎక్కువ వేస్తే కసి అంటాం, ఇసం అంటాం. తెలంగాణ భాష ఇసం కదా, అయితే మన భాషలో కసం. అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ మాట చెప్తారు. మరి ఉప్పు వేసినట్టు ఉండాలంటే ఉప్పు వేయచ్చు, కానీ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు. తక్కువైనా ఆకుకూర రుచి రాదు, ఎక్కువైతే తినలేము. మంచి మాటే మంచిని అనుకొని ఇంకా 4 మాటలు అబద్ధాలు చెప్పి మంచి చెప్పాలని, కళ్ళబెళ్ళు చెప్పాలి, ఇంకా 10 మాటలు ఎక్కువ చెప్తే నన్ను మెచ్చుకుంటాడని అలా చెప్పకూడదు. నువ్వు కీడ్చి అయిపోయినా కీడ్చి చేసినట్టే. నువ్వు పడిపోయావు పతనంలో, నువ్వు పాపంలోనో మాటలోనో క్రియలోనో పడిపోయావు. ఉప్పు వేసినట్టు లేదు, రుచి లేదు ముందల. దేవుడికి అనుగుణ్యంగా, దేవుడి చిత్తంగా లేదు అది. ఈ మాట ఎవడు తినడు, తినే మాట ఏం కాదు, వినే మాటే కానీ తినే మాట కాదు. కానీ తిననట్టే కదా ప్రకటన గ్రంథంలో యోహాను గారికి
ఇదిగో నీ ఎదుట ఏం కనపడుతుందయ్యా అంటే పెద్ద గ్రంథం నాకు కనపడుతుంది అని రాశాడు. ఆ గ్రంథం హెజ్కేల్ గ్రంథం అని అంటాడు. నీకేం కనపడుతుందంటే నాకు విప్పబడిన గ్రంథం ఒకటి కనపడింది అంటాడు. ఆ పుస్తకాన్ని నువ్వు తిని మింగు అంటాడు. అంటే ఏంటి, నిజంగా తిన్నాడా, నిన్న నిజంగా మింగాడా? మింగలేదు. అందులో ఉన్న సారాంశం, అందులో ఉన్న వాక్యానుసారం, అందులో ఉన్న మర్మాలు, అందులో ఉన్న మార్గం ఆయన అంతటిని జీర్ణం చేసేసుకున్నాడు. హెజ్కేలుకు ప్రవచనం ఇచ్చిన దేవుడు, హెజ్కేలు నువ్వు లేచి ఇదిగో ఈ పుస్తకమును తిను అని చెప్పాడు. ఇలాగని దేవుని మాటలు మర్మములతో కూడిన మాటలు, దేవుని మాట రహస్యముతో చెప్పలేదు. చాలా విషయాలు అర్థంలాగా అర్థమయ్యే ప్రజలకు అర్థమైన, అర్థం కాని ప్రజలకు అర్థం అవ్వలేదు. ఆ జనం ఎవరు అంటే మూయబడిన కన్నులు మూయబడిన వారు. ఆ ప్రజలు ఎవరు అంటే ఉప్పే. మన ఇంట్లో ఉప్పు కట్ట తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం, ఉప్పులాగా మాట్లాడగలమా? ఉప్పు కట్ట ఉంది కదా, ఉప్పు చాలా ఉంది కదా అని చాలామంది ఉప్పు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. అది కాదు, ఉప్పు లాంటి స్వభావం. ఉప్పు వేస్తే రుచిగా ఉండే పదార్థం ఎంత రుచి అని మరి ఎక్కువ ఇష్టంగా తింటాము, ఇష్టపడతాము. అలాగే నువ్వు చెప్పే మాట కూడా చాలా సమానమైన మాట. విరోధులకి కానీ బయట వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ చెప్పదలసిన మాట చెప్పాడురా, శభాస అయిన మాట అనుకోవాలి మనం ప్రార్థనలో మాట్లాడితే. అలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు మనుషులు లేకుండా చూసి స్వార్థం చెప్పి వెళ్ళిపోయే పాస్టర్లు అన్నంలో లేరా? ఉన్నారు. అలాంటి అన్నలతో కూడా చాలా బాధలు కష్టాలు మనకి. అందుకని బైబిల్ చెబుతుంది ఖచ్చితంగా నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువుక. క్రీస్తుని వెంబడించే ప్రజలు. నేనేమో లోకమునకు వెలుగునని చెప్పినాక మరలా చెబుతున్నాడు కదా, నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, వెలుగులో జీవ పునరుత్థానములు పొందుతారు, జీవ మార్గంలో నడుస్తారు, వారు కూడా జీవిస్తారు. ఈ మాట చెప్తున్నాడు. సత్యము ఎరుగని ప్రజలు ఎవరు అంటే దేవుడు ఎన్నికలో లేని వారు. ఇదే గుర్తు. దేవుడు ప్రణాళికలో లేని వారు. వారు కన్నులు మూయబడిపోయి, వారు చెవులు మూయబడిపోయి, వారికి అంధత్వం కలిగింది. నేను ఒక మాటతో చెప్పాలంటే రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే నేటి వరకు క్రీస్తు ప్రభువారిని సిలువేసిన ప్రజలకి ఏం చెప్పాడు అంటే ఇదిగో ఈ ప్రజలు అంధత్వము కలుగునట్టు నిద్రమత్తు మనస్సును, నిద్రమత్తు కలిగిన మనస్సును వాళ్ళకి ఇచ్చాడట, చూడలేని కన్నులను వినలేని చెవులను వారికి ఇచ్చాడట. ఎవరికి? యేసు ప్రభువుని ఏ ప్రజలైతే ఏ తెగ అయితే సిలువేశారు, నమ్మలేదు, హేళన చేశారు, ఆ ప్రజలకి నేటి వరకు అని ఉంది బైబిల్లో. నేడు అంటే ఈ రోజు వరకు. ఈ రోజు వరకు యేసు ప్రభువును గుర్తించే అవకాశం వారికి లేదు. ఎందుకని అంటే ఖచ్చితంగా అక్కడ రాసేసాడు, నేనే అడ్డుపడ్డాను. చూడు, నేను చూస్తే అంతేస్తాను మీకు కదా. 10వ అధ్యాయము 33వ వచనం, ఇదిగో నేను అడ్డు రాతని అడ్డుపడ్డాను, సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. అడ్డుపడ్డాను అడ్డు రాతని ఎవరు? అది దేవుడేనా? అమ్మో, ఇలాంటి పని కూడా చేస్తాడా అని ఆశ్చర్యంగా లేదా? ప్రభువారు తలుచుకుంటే ఒక మాట చెప్తాడు మనకు అర్థమయ్యేలాగా. ఇన్ని మాటలు చెప్పడు అందరికీ, అక్కడ సందర్భం వచ్చింది చెప్పాడు అంతే. తర్వాత అంటాడు, నేను గుప్పుడు మీద ఎవడునో తెరవలేడు. ఒకవేళ నేను తెరిచి ధారాళంగా దీవిచ్చాను అనుకో, ఎవడు ఆపలేడు, ఎవడు ముయ్యలేడు నా గుప్పుడు అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట! ఆయన గుప్పుడు అంటే మనం చేయలేడితే ఆయన చేయ. ఆకాశము సింహాసనం మీద కూర్చుంటే ఆయన కూర్చుంటే పాదాలు భూమి మీద అంతే. ఎలాంటి దేవుడికి ఎలాంటి దేవాలయం కడతావు అని రాసి ఉంది. ఎలాంటి దేవుడికి ఎంత చేయి ఉంటుంది అది అక్కడ? ఆయన అక్కడ కూర్చొని ఇక్కడ నువ్వు అగాధంలో పడిపోతే ఆయన చెయ్యొచ్చి నిన్ను ఆ భూమి దిగంతంలోకి వెళ్ళి ఆ చేయబట్టుకొని నిన్ను లేపుకొని బయటకు తేగలదు. ఎంత సామర్థ్యం మన యేసయ్యకి ఉంది. దేవునికి స్తోత్రం. నమ్మిన వారికే ఈ మేలులు.
ఒకవేళ నేను పాడైపోయాను ప్రభువా, చెడిపోయాను ప్రభువా, తప్పిపోయాను ప్రభువా, అయ్యా ఇక నా పని అయిపోయింది, అయ్యా అయ్యా నా పని అయిపోయింది, ఇక నాకు దిక్కు లేరు, ఇక నేను ఇంతటితోనే మరణం అని ఈ ఆఖరి క్షణం ఇది అయ్యా అని అని ఏడుతుంటే ఆఖరి క్షణంలో కూడా యేసుక్రీస్తుని నీ మనసులోకి తెచ్చుకొని ఆ జీవపు మాటలు నీ హృదయంలో తెచ్చుకొని ప్రార్థించి ఏడ్చినట్టయితే, ఆయన్ని కలిసి ఏడ్చినట్టయితే ఆ స్థలానికి ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. అయితే ఇలాంటి దేవుడని నువ్వు రుచి చూసావా? ఎప్పుడైనా రుచి చూసావా? అంతే ఉప్పు రుచి చూడటం అంటే అంతసేపు ఏలితో తీసుకోవాలి, నాలుగు మీద నాకాలి. ఇది ఏసై మాట. నాలుగు మీద నాకేది కూడా కాదు, అంత పని కూడా అవసరం లేదు, నువ్వు వినుట ద్వారానే నీకు విశ్వాసం కలుగును గాకన్నాడు. ఎంత శక్తివంతమైన దేవుడు మన దేవుడు. అందుకని చీకటిలో నడవక, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక, జీవపు వెలుగు కలిగి ఎండునని వారితో చెప్పాను. ఏ వెలుగట? కరెంటా? సూర్యుడా? ఏ వెలుగైంది? ఏ వెలుగుతో పోలుద్దా? దేనితో పోలుద్దా? ఆయన అంటాడు, పరమగీతంలో అంటాడు కదా, ఖచ్చితంగా నువ్వు తలుపులు వేసేసావు నా ప్రాణ ప్రియురాల, నేను నీ గుమ్మము అద్దుకొచ్చాను, నీ తలుపు తడుతున్నాను, వాన కురిసి ఉన్నట్టుగా నా తల మంచుకు జలమయములాగా తడిచిపోతుంది, నువ్వు తలుపు తీవా నా ప్రియురాల, తలుపు తీవా అని దుఃఖపడినట్టు ఏడ్చినట్టు ఉంది. ఆయన మనిషా? ఏడ్చినట్టుంటాకి చేత కాదా? ఆయనకి చేత ఉన్నా లేదా? ఆయన మన మీద ఉన్న ప్రేమ అలాంటిది. అందుకని ప్రియురాల అంటే ఇష్టమైంది అని అర్థం. ఇష్టమైంది, ఇష్టమైన సంఘం, ఇష్టమైన బిడ్డలు, ఇష్టమైన భార్య, ఇష్టమైన భర్త. భూలోకంలో మనకు ఎలా ఉంటుందో అలాగే మనం కూడా దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలని ఆయన కోరిక. అందుకని ఆయన నమ్మి ఆయన మాట విని ఎవరైతే ఆ వెలుగులోనికి వస్తారో అవి చీకటిలో నుంచి వెలుగులోకి జీవపు వెలుగు కలిగి జీవిస్తారట. వెలుగంటే వేరు, జీవపు వెలుగంటే వేరు కదా. నేను అంటాను కదా, కరెంట్ పోయిన వెంటనే లోపలికి చీకటి వచ్చేస్తుంది. అప్పుడు దాకా గోడమ్మటే కాసుకొని కూర్చుంటుంది చీకటి. నువ్వు ఒప్పుకున్నంతసేపు, దిద్దుకున్నంతసేపు, ఏడ్చినంతసేపు పక్కకి వెళ్తాడు వాడు సాతానుడు. చీకటి అంటే ఏంటి? సాతాను. అయితే వాడు పక్కకి వెళ్తాడు, పక్కకి వెళ్ళి కాసుకొని చూస్తూ ఉంటాడు. ఆ కరెంటు అనేది ఏసయ్య శక్తి. దేవునికి స్తోత్రం. ఆ కరెంటు దేవుని శక్తి. ఆ కరెంటు లేదు అంటే వెంటనే నువ్వు తొలగిపోయిన వెంటనే, తప్పిపోయిన వెంటనే ఆ వెలుగైన దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. చీకటైన వాడు సాతానుడు నీ లోపలికి, నీ హృదయంలోకి, ఇంటిలోకి ఎట్ట వస్తాడో నీ హృదయంలోకి అలా వస్తాడు. అవసరమే లేదు కుడి భుజం ఎడం భుజం ఇరు ప్రక్కల అని ఉంటుంది పరమగీతంలో. నీ కుడి ఎడమ అనకుండా నీ ఇరు ప్రక్కల అని ఉంటుంది, నీ ఇరు కృష్యకుశములు అని ఉంటుంది. చాలా మర్మములు ఇవన్నీ. అయితే ఈ కుడి పక్కన ఉండవలసిన దేవదూత లోపలికి వచ్చి వెలుగు కలిగిస్తాడు అనుకో. ఒకవేళ వెలుగు కలిగే ఫలాలు మన దగ్గర లేనప్పుడు, అబద్ధాలు ఆడినప్పుడు, మోసంగా నడిచినప్పుడు ఈయన ఇటు తిరిగి వెళ్ళిపోతాడు, నీకు తెలియదు. ఈ పక్కన ఈ కుడి భుజానికి ఎడం భుజానికి ఎంత తేడా ఉందో, ఎంత ఎడంలోనే ఉంటారు. వీడెప్పుడు కాసుకొని చూస్తూ ఉంటాడు, ఎప్పుడైనా నా బిడ్డ అవ్వకపోతాడా వీడు, ఇప్పుడు ఏసైన తలుతున్నాడు కానీ వాడు ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఉంటాడా, ఎప్పుడు దొంగతనం చేయకుండా ఉంటాడా, ఎప్పుడు మోసంగా మాట్లాడకుండా ఉంటాడా, నేను చూస్తాను, ఇక్కడే ఉంటాను. గుమ్మాన్ని కాసుకొని కూర్చుంటాడు. కూర్చొని ఈ ఎడం భుజం వైపునున్న దుష్టుడు లోపలికి చేరుకుంటాడు. ఇక ఈడవలేనే దేవుని దూతలాగానే, దేవుడిలాగానే నట్టిస్తాడు లోపలుండి. అంతా మంచి చేసినట్టే, నువ్వు కూడా మంచి చేసినట్టే, అందరికి మేలు చేసినట్టే, పది పది మాటలు అల్లుకొని, పది పది మాటలు కావాలి బొల్లు చెప్పి, మంచి కథలు చెప్పి గుళ్ళోకి నడిపిస్తున్నాను అనుకుంటున్నామేమో. దొంగ పనులు చేయబాక జాగ్రత్త. ఎందుకంటే చాలామంది ఇలాగో లేరా, దేవుని వాక్యం జీవపోటల్లోకి నడుపుకోకుండా ఆ దొంగ పనులు చేసి, దొంగ అబద్ధాలు ఆడి, దొంగ మార్గంలోకి నడిపిస్తున్నావు నువ్వు అనేక ఆత్మల్ని, నశించిపోయే మార్గంలోకి వెళ్తున్నారు. జాగ్రత్త.
వాక్యం ఎలా ఉందో చూడు. ఇక్కడ అంటున్నాడు కదా, కాబట్టి పరిచయలు నిన్ను గుర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు. నీ సాక్ష్యము సత్యము కాదని ఆయన తనగా, యేసు నేను ఎక్కడ నుండి వచ్చితును, ఎక్కడికి వెళ్ళుదును, నేను ఎరుగుదును, గనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనును, కొనినను సత్యమే, సాక్ష్యం చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటారు కదా, నేను వెలుగుని, నా వెలుగును గురించి నడిచిన వారందరూ వెలుగులోకి వస్తారు, జీవపు వెలుగును పొందుతారు అని చెప్తుంటే వాళ్ళు అంటారు కదా, నీ సాక్ష్యం నువ్వే చెప్పుకున్నావు అంటాయా ప్రభు అని అంటున్నారు. ఎవరంటున్నారు? ప్రార్థన పిల్లలే. వీళ్ళ పేరు కూడా ఇస్రాయేలులే, వీళ్ళ పేరు కూడా అబ్రహాం సంతానమే, వీళ్ళు కూడా యూదులే. అయితే వీళ్ళ మాట కూడా చూడంత డిక్లేర్ గా మాట్లాడుతున్నారు. ఏంటయ్యా నువ్వు చెప్పేది, నీ సాక్ష్యం నువ్వే చెప్పుకున్నావు, ఎవడన్నా చెప్తే నమ్ముతావు, నువ్వు చెప్తే నమ్ముతావా అంటున్నారు. ఎంత ప్రగల్భాలు పలుకుతున్నారు. నిజంగా నేనెంత ప్రగల్భాలు పలుకుతున్నానో ప్రభువా, నువ్వెంత ప్రగల్భాలు పలుకుతున్నావో. పరిశీలన ఈ దినమే నేర్చుకోవాలి. ఈ దినమే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. రేపు నీది కాదు ప్రియులారా, ఈ దినమే మనది, ఈ దినమే. రేపు నీది కాదు, నీలో ఉన్న ప్రాణము నీది కాదు, నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు అని చెబుతుంది బైబిల్. భక్తిని నేర్చుకున్న పిల్లలందరూ దేవునికి భయపడండి, దేవుని దాసులకు భయపడండి, దేవుని మాటకు భయపడండి. అందుకే ఆయన అంటున్నాడు కదా, అయ్యా నా సాక్ష్యం నేను చెప్పుకోవచ్చు, చెప్పుకొని నేను నేను ఎక్కడికి వెళ్ళానో, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అన్నీ తెలుసు కాబట్టి, అవన్నీ చూశాను నాకు తెలుసు కనుక నేను చెప్పొచ్చునయ్యా నా సాక్ష్యం. నన్ను గురించి నాకు నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? నేను పరము నుండి వచ్చాను. పరమందు ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ భూమి మీద? లేరు కదా నా గురించి చెప్పడానికి, అందుకే నేను చెప్పుకోవచ్చు అన్నాడు. సత్యమే నా సాక్ష్యం, నన్ను గురించి నేను చెప్పుకున్నా సత్యమే అంటున్నాడు. మరి ఇక్కడ ఉన్న ప్రజలకేమో ఏం చెప్పాడు? చివరికి కోపం వచ్చింది ప్రభువుకి, వేదన దుఃఖము. ఇదిగో ఏ ప్రజలకైతే లేఖనం అర్థం అవ్వలేదు, ఏ ప్రజలైతే లేఖనాన్ని సరిచేసుకొని చూసుకోలేదు, ఆ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడుంటారట? వారికి నా రాజ్యం రాబోతున్నప్పుడు నేనే అడ్డుపడ్డని, నేనే అడ్డు రాతిని, ఈ రాయి తగిలి పెట్టిల్లిది, ఇంకెన్నడూ లేవలేదు అని వాగ్దానం చేస్తున్నాడు, శబ్దం చేస్తున్నాడు. ఇంకా లేస్తారా మరి అట్టేటప్పుడు? శబ్దం చేసేసాడు దేవుడు. ఆయన నోట మాట జారీ అయిపోయింది. ఎప్పుడైపోయింది? ఆయన తిరిగి లేచినప్పుడు చెప్పేశాడు. చెప్పినాక అప్పుడున్న ప్రజలు అలాగైతే ఎలాగా, నువ్వు దెయ్యాలు కట్టిపోతావు కదా, నీ మాట మేము వింటాం అంటే కుదురుద్దా? కుదరనే కుదరదిగా. ఆయన గుప్పుడు మూసేశాడు, ద్వారం మూసేశాడు, ఆశీర్వాదాలు లేవు, ఔన్నత్యాలు లేవు, ఇక నీకు పొందుకోవాల్సిన భాగ్యాలు ఏమి ఆయన దగ్గర నుంచి డెలివరీ లేవు, ఆగిపోయినాయి, ఇంకేం చేయగలవు నువ్వు? ఆయన మౌనంగా ఉంటాడు, నువ్వు ఎన్ని కేకేసినా పలకడు. నిజం, నువ్వెన్ని కేకేసినా పలకడు, మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు, నీతో ఆయనకు పొందుక లేదు, పొత్తు లేదు, సంబంధం లేదు. అందుకని ముందలే చెబుతున్నాడు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? మీరు నన్ను తోసేస్తారు కదా, సిలివేశారు కదా, చనిపోయాను కదా, తిరిగి లేస్తాను. లేచినప్పుడు నా జనులు కాని ప్రజలు, చూడు ఇక్కడ ఉంది 9:25 వచనం, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని నేను పేరు పెట్టుదును. మరియు జరుగునది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటును వారితో చెప్పబడినో ఆ చోటునే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంత గొప్ప దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడు దాకా విగ్రహారాధన చేసిన వాళ్ళు వద్దు, పూజలు చేసిన వాళ్ళు వద్దు, బొమ్మలకు మొక్కిన వాళ్ళు వద్దు, రాళ్ళకు మొక్కిన వాళ్ళు వద్దు అన్నాం కదా, అన్నాం కదా. నేను కూడా జెండాలు పట్టుకున్నప్పుడు, ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు చేత పట్టుకున్నప్పుడు, గాడిద మీద ఎక్కినప్పుడు, అబ్రహాం పిల్లలందరూ అందరూ అయ్యా మా బజారుకు రాబాకు, మా వీధిలో కేక అయిపోకు అన్నారే. అప్పుడు నేను ఒక మాట చెప్పాను మీకు,
ఏమని చెప్పారు? అయ్యా మీరు కేకలేకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాను లేదా? అలాగే రాళ్ళ ముఖ్య ప్రజలు, రాళ్ళు లాంటి ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నా. ఏ చోట నా ప్రజలు కారని వాళ్ళు నిందించబడ్డారు, దూషించబడ్డారు, ఏ ప్రజలు నా ప్రజలు కారని అవమానపడ్డారు, ఆ ప్రజలు నా ప్రజలని నేను పేరు పెట్టిపోతున్నా. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? నిజంగా అలా కాకపోతే ఇవాళ కమ్మరులు కుమ్మరులు కమ్మరులు ఎందుకు నమ్ముకుంటున్నారు యేసయ్యని? దేవుడు వారికి ద్వారం తెరిచాడు. భారతదేశ ప్రజలకి, భారతీయ ప్రజలకి, ప్రాంత ప్రజలకి దేవుని యొక్క సువార్త విరివిగా అందుతుంది. అది దేవుని శక్తి మాత్రమే, దేవుని వాగ్దానం మాత్రమే. నా బలం నీ బలమే కాదు, ఎవరి బలం కాదు, ఎవరి వలన కాదు. భద్రాచలం వెళ్తే అక్కడ ఏ సేవకుడు వెళ్ళినా చంపేశారట విగ్రహారాధన గుడి. అందుకని పిట్టలు వెళ్ళేసి వారు చెప్పినాయట, పక్షులు వెళ్ళేసి వారు చెప్పినాయట. ఇది దేవునికి మహిమ కాదా? ఇది దేవుడు చెప్పిన ఆశ్చర్యాలు కాదా? ఏమని? యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు. రావణ గుడి వారికి వచ్చినప్పుడు ఆ రావణు వారి గుడిలో భద్రాచలంలో ఉన్న పూజారులు అందరేమో రావణు వారి దేవుడు, రావణు వారి దేవుడు అని చెప్పి ఆళ్ళెడుతుంటే పక్షుల్ని యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పిందంట. ఆ పక్షిని ఎవడు పట్టుకోలేకపోయారు. మిలిటరీ దిగింది, పోలీసులు దిగారు, గవర్నమెంట్ స్కాడ్ వేశారు, ఎవడు ఏమి చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎలాగైనా సువార్త చెప్పగలడు, ఆయన ఎలాగైనా సాటించగలడు. ఈ అన్ని జనాంగంలోకి వచ్చేసాడు. భారతదేశం పేరు బైబిల్లో హిందూ దేశం అని ఉంది, హిందూ దేశం అని ఉంది. భారతీయ ప్రజలని వీళ్ళు పెట్టుకున్నారు. ఆదిలో హిందూ దేశం అని ఉంది ఈ దేశానికి. ఈ హిందువుల మధ్యలోకి వచ్చి ఇక్కడ అంటున్నాడు అనమాట, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి నా ప్రియురాలనియు పేరు పెట్టుదును. దేవునికి స్తోత్రం. ప్రియురాలు కాదట ఏమే, ప్రియురాలు కాదట, నా ప్రజలు కారట. ఇప్పుడు నా ప్రియురాలను పెట్టుకుంటా, నా సోదరయ్యను పెట్టుకుంటా, నా కుమార్తె అని పిలుస్తా, నా కుమారుడని పిలుస్తా. నన్ను ఎవడో తట్టాడు? ఎవరైనా ఉన్నారా అడ్డుపరిచేవారు? మీ అందరికి నేనే అడ్డు. రాజ్యం రాకుండా, రాజ్యంలో చేరకుండా నేను నేనే అడ్డుబండను. అడ్డు రాతిని ఈ రాయి తగిలి తొట్టిల్లి పడిపోయారు. ఏమి తొట్టిల్లారు? బోధ చెప్తా ఉంటే నేను వెలుగునయ్యి అంటే నీ వెలుగేంటయ్యా అంటున్నావు. నువ్వే సాక్ష్యం చెప్పుకున్నావు, నిన్నెవడు నమ్ముతున్నారు అంటున్నావు. ఇంకా సువార్త గురించి అనేకమైన మాటలు చెప్తే నువ్వు దయ్యాలపై అధిపతి అన్నారు. అందుకని ఇదే రాయ, ఇదే రాయ క్రీస్తు అనే బండ ఈ రాయి తగిలి తొట్టులు పడిపోయారు. తిరిగి మరలా నేను వచ్చే వరకు మీరెవ్వరు లేవటానికి వీల్లేదు, నా రాజ్యం రావటానికి వీలు లేదు. నా తండ్రి నా మాట శాసిస్తాడు, గ్రాంటెడ్ చేసి చెప్తున్నాడు ఖచ్చితంగా. ఎంతమంది ప్రజలు కళ్ళు మూసుకుపోయినాయి ఈ రోజున, అంటే వాక్యం చెప్తా ఉండగా, వాక్యం వింటా ఉండగా కళ్ళు మూసుకుపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నారు. వాక్యం చదువుతూ ఉండగా వాక్యం దాటేసుకుంటూ పోతాం. మనమే మన కళ్ళు కూడా మూసుకుంటేనే దాటేసుకుంటూ పోతాం, అవునా కాదా? కళ్ళు మూసుకుపోతాయి మనకు, అక్కడక్కడ వాక్యం అర్థం అవ్వదు. ప్రభువా నాకు అర్థం కాని వాక్యం అర్థమయ్యే జ్ఞానం అయ్యా అని ప్రార్థన చేసుకో. దేవుడు నీకు కూడా ద్వారం తెరుస్తాడు, సహాయం చేస్తాడు. అందుకని ప్రియమైన పిల్లారా, ఇంకా అంటున్నాడు కదా చూడు 27వ వచనం, మరియు ప్రభు తన మాట సమాప్తం చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలే ఉండునను శాస్త్రమే రక్షింపబడునని యెషయా గ్రంథముల ప్రవచనం. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నారు కదా, ఇస్రాయేల్ ప్రజలట ఇసుకు రేణువులు అంత గొప్పగా ఉన్నారట, కానీ వారందరూ యేసయ్య రాజ్యంలో చేరేవారు కాదు. అది ఆయన చెప్పే మాట. శాస్త్రమే మిగులుతుందంట రేపు. ఎప్పుడు? ఈ 2022 సంవత్సరాల్లో ఎన్ని తెగవారు చచ్చిపోతున్నారు, వారందరూ కూడా ఆయన ప్రణాళికలో లేకపోతే, ఆయన ప్రణాళికలో లేకుండా గుడ్డుతనంగా ఉన్నాం. ఏమంటారు ఆ తెగలు? ఎంతమంది అయితే యేసుక్రీస్తుకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ దేవుని రాజ్యం లేదు.
శాస్త్రమే ఉందట. ఈ శాస్త్రానికే దేవుని రాజ్యానికి ద్వారం తెరుతున్నాడట. దేవునికి స్తోత్రం. అట్టి కృప ఎందుకంటున్నాడు చూడు అని వ్రాయబడింది ఇక్కడ. ఇక్కడ ఈ రాయి తగిలి అడ్డు రాయి తగిలి తొట్టు పడిది. తొట్టు పడ్డారు, ఇక ముందుకు పడ్డారు. కాలు తగిలింది, రాయి తగిలింది. ఆ రాయి ఏం రాయా? భూలోక సంబంధమైన రాయి అయితే ఎదురు తప్పి వెళ్తే కాలు ఇరిగితే కాలు కడతారు, మోకాళ్ళు పెరిగితే మోకాళ్ళు కీళ్ళు తీసేసి మళ్ళీ కీళ్ళు కడతారు డాక్టర్లు. కానీ ఈ రాయి తగిలితే తొట్టు పడితే లేచేవాడు లేపేవాడు ఎవడో లేడని చెప్తుంది బైబిల్. కనుక మనం చాలా జాగ్రత్తగా ఏసై దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ ఏసైని ధిక్కరించకూడదు. ఏసైని మహిమపరచాలే కానీ, గౌరవించాలే కానీ, ప్రేమించాలే కానీ, ధిక్కరించడానికి తృణీకరించడానికే ఆయన రాలేదు. ఆయన మనుషులందరితో తృణీకరించబడిన ఆయన తిరిగి లేచాడు. చెప్పిన మాటలన్నీ నెరవేర్చబడ్డాయి. ఆయన కొరకు సజీవులుగా మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేసిన ఆయన రుణము తీర్చలేము. తొట్టు పడి ఉన్నావేమో తిరిగి లేవటానికి ప్రయత్నించి, ఎక్కడ పడిపోయి ఉన్నావు? తాగుడులో పడిపోయావా? జూదంలో పడిపోయావా? వ్యభిచారంలో పడిపోయావా? మోహపు చూపులో పడిపోయావా? ఏది మంచి అని కోరుకుంటున్నావు? దేవుడికి ఇష్టం లేని మంచి అని కోరుకుంటున్నావేమో. దయతో క్షమించి మన ప్రభు తట్టు తిరిగి వేడుకొని తిరిగి లేవాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ప్రభు సన్నిధిలో ముగిస్తున్నా. దేవుడు మీ వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. నీ చిత్తం మెరిగిన బిడలో ఈ వాక్యాలు విని నేర్చుకొని అనుసరించే కృప దయచేయమని, నీ నామగణతను తీర్చి బలపరచమని అయ్యా ఇదిగో తండ్రి వాక్యానుసారంగా మాట్లాడి అనేక మంది బిడ్డలు బలపడటకు సహాయించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి అయిన ఆదరణకర్త, సర్వలోక పరిశుద్ధుడు కూడి వచ్చిన బిడ్డలకి ఆయన కృపా మహదాశ్చర్యము ధరించుగాక, దొరుకునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.